అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయ్యాక కొనుగోలు చేస్తారా అని ప్రశ్నించారు. మేము టీడీపీ పార్టీ పక్షాన అడుగుతున్నాం, ఎప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారో చెప్పాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు రామడుగు రైతుల బాధలు తెలుసుకోవడం కోసం వడ్ల మార్కెట్ ఐకేపీ సెంటర్ రామడుగు సెంటర్ విజిట్ చేయడం జరిగింది. ఈ రోజున వాళ్ళ ఏపీఓ తోటి కానీ అదే విధంగా తహసీల్దార్ గారితో మాట్లాడినప్పుడు మేము ఎత్తుతున్నాం అంటున్నారు. ఐకేపీ సెంటర్ లో చూసినప్పుడు దాదాపు ఇక్కడ ఈ సెంటర్ లో 4 రోజుల నుంచి ఒక బస్తా కూడా ఎత్తిన పాపాన బోలే. ఇవాళ అకాల వర్షాలు పడే పరిస్థితుల్లో రైతులు దాదాపుగా 250 మంది రైతులు ఇక్కడ కుప్పలు పోసుకొని ఉండడం జరిగింది. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ లేదు, ఒక షెడ్ లేదు, ఒక టార్పాలిన్స్ లేవు, ఒక ఫెసిలిటీస్ లేవు. ఇవన్నీ లేకుండా రైతుకి ఎక్కడైనా వర్షం పడితే పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఏం సజెషన్ చేయదలుచుకుంది? గవర్నమెంట్ రోజు అక్కడ కేసీఆర్ కానించలు మొదలుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేల వరకు కూడా రోజు ఏదో ఒక సమస్యగా మేము కొంటాం, మీరు ఎవరికి అమ్మొద్దు, గవర్నమెంట్ నుంచి మొత్తం కొంటామని చెప్పి చెప్పుకుంటూ పోవడం తప్ప ఎక్కడ రైతులు కొంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మేము తెలుగుదేశం పక్షాన ఒక్కటే ప్రశ్నిస్తున్నాం ఈ ఎమ్మెల్యే గారిని, అయ్యా నువ్వు సెంటర్లు ఎన్ని ఓపెన్ చేసినావు, అన్ని కింటాలు ఇప్పటి వరకు కొన్నారా? ఇక్కడ నువ్వు రోజు చెప్పుకుంటూ పోతున్నావు నేను కొంటా కొంటా కొంటా, ఎప్పుడు కొంటావు? అకాల వర్షం వచ్చి మొత్తం నాశనం అయిపోయి రైతు ఉన్న మొత్తం నాశనం అయిన తర్వాత కొంటావా అని చెప్పేసి అడుగుతున్నా. నీకు రైస్ మిల్లర్లతో మీరందరు కూడా కుమ్ముకై మీరు 3% 4% ఉన్నా కొనమని చెప్పేసి ఇచ్చిన ఆర్డర్స్ ఏమవుతున్నాయి? ఈ రోజున ఐకేపీ సెంటర్ వాళ్ళు చెప్తే మాకు తెలిసి వచ్చిన విషయం శ్రీనివాస మిల్లు తిమ్మాపూర్లో బండికి 5 క్వింటాల చొప్పున కట్ చేస్తున్నారని ఎవరిచ్చిండు మీకు అధికారం అంటున్నా. నీకే అధికారంతో కట్ చేస్తావు? ఇక్కడ ఏవో సెలెక్ట్ చేస్తారు, ఏఈఓలు సెలెక్ట్ చేస్తారు, ఐకేపీ సెంటర్ వాళ్ళు ఉంటారు, ఏపీ వాళ్ళు ఉంటారు, ఇంతమంది సెలెక్ట్ చేసి పంపిస్తే మళ్ళీ అక్కడ కట్ చేసే అధికారం నీకు ఎవరిచ్చిండు? నీవు 100 క్వింటాల వడ్లెత్తుకుంటే నువ్వు ఇచ్చేది 68% మాత్రమే, 68 క్వింటాల బియ్యం మాత్రమే ఇస్తున్నావు, మిగతాదంతా షార్టేజ్ కింద. కాకపోతే ఏమవుతున్నది? నీకు ఛార్జెస్ ఇస్తున్నది గవర్నమెంట్ పట్టినందుకు. నువ్వు రైస్ మిల్ ఓనర్గా ఒక 300 లారీలు నువ్వు వడ్లదించుకుంటే ఈ రోజున నీకు 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నావు. రైతు 4 నెలలు కష్టపడితే మిగిలేది 0, ఉల్టా అప్పుల పాలైతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. అయ్యా ఎమ్మెల్యే గారు తక్షణం చొప్పదండి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి మార్కెట్ తిరగండి, పర్చేసింగ్ మొదలు పెట్టండి, తక్షణం ఎట్లున్న వాటిని అట్లా కొనాలని చెప్పేసి తెలుగుదేశం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 రోజుల్లో కనుక పర్చేసింగ్ చేయకపోతే ఖచ్చితంగా ధర్నాలు చేయడానికి కానీ మీ ఇల్లు ముట్టడించడానికి కూడా వెనకాలమని చెప్పేసి తెలియజేస్తున్నాం.